నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ నూట ముప్పై ఏడు ఏళ్ల చరిత్ర జాతీయ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షోభంలో పడింది ప్రధాని మోదీ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి పతనమవుతోంది ఓ పక్క కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న క్యాష్ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతోంది దీనికి కారణం సోనియా గాంధీ స్వయంకృతాపరాధమే తనకు వయసైపోవడం కుమారుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు రెడీగా లేకపోవడంతో సోనియా నిస్సహాయ స్థితిలో పడిపోయారు ఓ పక్క జీ ట్వంటీ త్రీ గ్రూప్ పేరుతో పార్టీలో సీనియర్ నాయకుల తిరుగుబాటు గాంధీ వారసుల అసమర్థత బీజేపీని ఎదుర్కోవడంలో విఫలం సోనియా అహంభావం వెరసి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకి దిగజారుతోంది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వమే లేకుండా పోయింది కాగా గతం ఎంతో కీర్తి వర్తమానం డొల్లా అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ దుస్థితికి అద్దం పట్టి ఘటన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో జరిగింది తాజాగా జాతీయ కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఏడవ ఆవిర్భావ వేడుకల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేదు అనుభవం ఎదురైంది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి సోనియా గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె పార్టీ జెండా ఎగురవేశారు ఇక్కడే చిన్న తప్పిదం జరిగింది జెండా ఎగురవేస్తున్న క్రమంలో సిబ్బంది తాడును గట్టిగా లాగడంతో పార్టీ జెండా ఒకసారిగా తెగిపడి సోనియా చేతుల్లో పడింది దాన్ని ఆమె పైకెత్తి పార్టీ కార్యకర్తలకు చూపించింది వెంటనే స్పందించిన సిబ్బంది జెండాను తిరిగి మళ్లీ కట్టారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు జరిగిన ఈ ఘటనతో సోనియా గాంధీ అప్సెట్ అయ్యారు జెండా సరిగా కట్టరా అంటూ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోయిందని అందుకే సింబాలిక్గా పార్టీ జెండా తెగి సోనియా చేతిలో పడిపోయిందంటూ బీజేపీ నేతలు ఈ వీడియోను చూపిస్తూ ఎద్దేవా చేస్తున్నారు మొత్తంగా సోనియా సమక్షంలో కాంగ్రెస్ జెండా తెగిపడడం చూస్తుంటే దేశవ్యాప్తంగా మోదీ దెబ్బకు పడిపోయిన కాంగ్రెస్ దుస్థితికి అద్దం పడుతుందని నెటిజన్లు సెటైల్ వేస్తున్నారు